తర్వాత మీరు అందరూ ఎంత ఎండలో పనిచేశారంటే, నేను సాయంత్రం ఒక 3-4 బూతులు తిరిగాను. అది తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను, 2-3 బూత్స్లో లోపల మన కుంపట్లో కూర్చున్నట్టుంది. అక్కడ కూడా మీరు కూర్చొని పనిచేశారంటే అక్కడ మిమ్మల్ని నిలబెట్టు, మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి, మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ. ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు. అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు, చాలా అద్భుతంగా పనిచేశారు. నేను అనిపి అలాగే ఓటర్స్ దాదాపు 88-90% ఆఫ్ ద ఓటర్స్ వచ్చి ఓట్లు వేసారు. ఇవాళ ఆ ఓట్లు వేసిన వాళ్ళు గంటల గంటల లైన్లో నిలబడితే వాళ్ళని నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభినందించారు. నాకు తెలిసి వాళ్ళందరూ 75%-80% జనసేనకి చేస్తుంటారు నమ్మకంతో ఉన్నాను. బట్ ఎవరికైనా కాకపోతే వాళ్ళు ఎంత ఎండలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో ఒక రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపించారు. మనకి ప్రత్యర్థిగా పనిచేసిన వంగాగీత గారు ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ విమర్శించాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అనవసరం, యాజ్ ఎంపీగా ఎమ్మెల్యే. కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడింది. చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు. లైక్ దుర్యోధనుడు పక్కన ఉన్న భీష్ముడు, కర్ణుడు, లేకపోతే ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు ఎంత గొప్పవాడైనా చెడు వైపు ఉన్నారు. అదేవిధంగా మంచి వైపు నార్మల్ వ్యక్తున్న అద్భుతంగా ఉంటాడు. కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనంచు తప్ప విమర్శించాను. కానీ ఆవిడ ఎప్పుడు అనకండి, ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ గౌరవం కలిసి మన వాళ్ళకండి. రేపు వద్దు ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించాను తప్ప ఆవిడ ఎగతా చేయకూడదు. మూడున అందరం ఒక మంచి న్యూస్ వింటాను ఉంటారని నేను కూడా ఆలోచిస్తున్నాను. కూటమి రాబోతుంది, అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి. బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్గా చూద్దాం. అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి. మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలకు, మాలాగే వాళ్ళందరితో సంతోషంగా గడపండి. ఎవ్వరు కూడా కులాలు మతాల గురించి కాదు, మా పవన్ కళ్యాణ్ అన్నారు, అది పవన్ కళ్యాణ్ గారు అందరి వాడు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతారు. అందరితో అందరూ అవడానికి వైఎస్ సొంతాలు వాళ్ళు ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఒక ఇతను అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేస్తే ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడని. వాళ్ళందరూ కూతారు, వాళ్ళందరి మాటలను బొమ్మ చేస్తా. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకాలం పట్టింది. అందరి మనుషులు అంటే బిల్డప్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు, దయచేసి నమ్మకండి. వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు.